అందరికి నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ కిరణ్ అభిమానులందరికీ నమస్కారం. మో కిరణ్ అంత ఇమోషనల్గా మాట్లాడాక నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కిరణ్ అన్నట్టు మేమిద్దరం చాలా రీసెంట్గా చెన్నైలో కలిసాము. నేను మామూలుగా ఈ కార్ రేస్లు వీటికన్నీ వెళ్తూ ఉంటాను. సో అక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు ఎక్కువ రారు. అక్కడ సడన్గా కిరణ్ చూసేసరికి సర్ప్రైజ్ అయ్యా. నేను మామూలుగా ఒక ఇంట్రోవర్ట్, ఐఎమ్ వెరీ ఇంట్రోవర్టెడ్, సో ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఇప్పుడు వెళ్ళి ఏం మాట్లాడాలి, ఏ టాపిక్ తీయాలి, ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నారు, ఒక రెండు నిమిషాలు సైలెన్స్ వస్తే ఆక్వర్డ్గా ఉంటుంది, ఎలా కవర్ చేయాలని థాట్స్ అన్నీ రన్ అవుతూ ఉంటాయి. బట్ కిరణ్ దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్పిన వెంటనే ఎందుకో ఒక తెలియని ఒక వార్మ్త్, అలా ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడినట్టు అలా వెంటనే కనెక్ట్ అయ్యాము. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా తనతో ఆ 2-3 అవర్స్ టైం స్పెండ్ చేసినందుకు. అండ్ మోరోవర్ ఇవాళ ఇక్కడ నేను వచ్చానంటే అఫ్కోర్స్ ఆ రోజు కిరణ్ని కలిసాక తన కోసం నేను ఏమైనా చేస్తా, అతను ఆనెస్టీ, అతను డ్రైవ్ అని చూశాక డెఫినెట్లీ ఐ వాంట్ టు బీ విత్ హిమ్ అని అనిపించింది. బట్ కా ట్రైలర్ చూశాక కిరణ్ నాకు ఫోన్ చేసి అన్న అలా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తామని అడిగిన వెంటనే నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇలాంటి సినిమా, ఇలాంటి ప్రీ రిలీజ్, ఇలాంటి ట్రైలర్కు ఉన్న సినిమాకి నన్ను ఇన్వైట్ చేస్తున్నారంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. లైక్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ ఫర్ దట్. కిరణ్ గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడాలి. అంటే నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎంతో ఒక సపోర్ట్తో, ఎంతో ప్రొటెక్షన్తో, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చాను. ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు నేను ఓన్లీ వినగలుగుతాను, బట్ ఆ కష్టం ఏంటో నాకు ఈ లైఫ్లో నాకు ఎప్పటికీ తెలియదు. సో నేను ఆ స్టోరీస్ వింటూ ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. అండ్ నేను ఆనెస్ట్గా చెప్తున్నా, కిరణ్ జర్నీకి నేను నంబర్ వన్ ఫ్యాన్ని. నేనే కాదు, ఇలాంటి జర్నీస్, ఇలాంటి స్టోరీస్ వల్ల ఎంతోమంది ఇండస్ట్రీకి ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా రావాలంటే ఇలాంటి స్టోరీస్ ఎంతో హోప్ ఇస్తుంది. కిరణ్, యు ఆర్ సో ఇన్స్పైరింగ్, ఐ కాంట్ టెల్ యూ. నువ్వు అసలు భయపడాల్సింది అవసరమే లేదు. నాకు ఇవాళ ఈ ఫంక్షన్కి వచ్చేటప్పుడు ఒక ఫ్రెండ్కి చెప్పాను ఇలా కా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తున్నానని. ఓ, కిరణ్ అభవరం సినిమా నా కా అని అలా రికగ్నైజ్ చేస్తున్నారు నేను. కిరణ్, సినిమా టైటిల్ కాదు, నువ్వు యాజ్ అ హీరో, నువ్వు హీరో తర్వాత ఆ టైటిల్ని రికగ్నైజ్ చేస్తున్నారు. దట్ ఈస్ ద సైన్ దట్ యు హ్యావ్ అరైవ్డ్. నీ ఇంటర్వ్యూస్ కూడా చూశాను. అఫ్కోర్స్ స్టార్టింగ్లో చాలా ఇబ్బంది అయిన క్వశ్చన్స్, ఒక రకమైన ర్యాగింగ్ అనొచ్చు. నువ్వు ఎంతో మెచ్యూర్గా ఆ క్వశ్చన్స్తో డీల్ చేసి ఎంతో ఆనెస్టీతో ఒక నీలో ఎంతో శక్తి ఉంది కిరణ్, నువ్వు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. అంతే సింపుల్గా చెప్పాలంటే, ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేస్తారు, వాళ్ళ చేతిలో ఒకటే ఉంది, ఓన్లీ ఒక కీబోర్డు, ఏదో ఫోన్ ప్యాడ్ ఉంది, అంతే, అంతకంటే ఏం లేదు. ఇక్కడ బ్రెయిన్లో ఏమీ లేదు. సో వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ స్థాయిని దాటేసావు. యు ఆర్ ఆన్ అ పాత్ ఆఫ్ యువర్ ఓన్. ప్రతి సినిమాకి నువ్వు సొంతంగా ఒక మెట్టు ముందుకేసి సక్సెస్ చూపించుకుంటూ వస్తూ ఉన్నావు. అండ్ అఫ్కోర్స్ నువ్వు అన్నట్టు హైస్ అండ్ లోస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. అవి లేకుండా హెల్తీగా ఉండదు ఈ జర్నీ. సో యువర్ జర్నీ ఈజ్ అమేజింగ్. అండ్ మీ అమ్మ గురించి చెప్పినప్పుడు నాకు ఎంతో కంట్లో నీళ్ళు వచ్చేసింది. సచ్ అన్ ఇమోషనల్ జర్నీ. అండ్ ఐ బిలీవ్ దట్ ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల ఒక లేడీ పవర్ అయితే ఉంటుంది. ఒకవైపేమో కిరణ్ వాళ్ళ అమ్మ, ఇంకోవైపేమో రహస్య. తను మాట్లాడేటప్పుడు కూడా చాలా ఎమోషనల్గా అనిపించింది. అందరూ తన్ని థ్యాంక్ చేసేటప్పుడు దట్ షీ హర్డ్ ద స్టోరీ అండ్ షీ ఓకేట్ ద స్టోరీ. ఇట్స్ అమేజింగ్ టు సీ బోత్ ఆఫ్ యూ యాజ్ అ టీమ్ లైక్ దిస్. అండ్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ అలాగే టు ది ఎంటైర్ టీమ్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోయిన్స్ అందరికీ. కానే సినిమా తప్పకుండా ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా. ఈ టీమ్ అందరితో ఇంటరాక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎంత కష్టపడారో, ఎంతో ఆనెస్టీతో పనిచేశారో అది కళ్ళు ముందు కనిపిస్తూ ఉంది. అది ఎవరు చెప్పక్కర్లేదు. ఇంకా లైక్ టు విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇట్స్ గోయింగ్ టు బి అ హ్యూజ్ బ్లాక్ బస్టర్. కిరణ్, డోంట్ ఫర్గెట్, నేను నీ నంబర్ వన్ ఫ్యాన్ని. నీ జర్నీ, యువర్ జర్నీ ఈజ్ అమేజింగ్. ఇట్ విల్ ఆల్వేస్ బీ రిమెంబర్డ్. అండ్ ప్రతి యాక్టర్కి, ప్రతి ఫిల్మ్ మేకర్కి ఇది ఒక ఇన్స్పైరింగ్ జర్నీ.
ఆల్ ద వెరీ బెస్ట్ యూ, లవ్ యూ బ్రదర్, లవ్ యూ సో మచ్.